ఇక కేటీఆర్ పై క్రిమినల్ పిటిషన్ నాంపల్లి కోర్టులో దాఖలు చేసిన సుధిని సృజన్ రెడ్డి తనపై నిరాధార ఆరోపణలు చేశారని వెల్లడి, షోదా కన్స్ట్రక్షన్తో తనకు సంబంధం లేదని సుధిని, అమృత్ 2.0 టెండర్స్ పూర్తిగా పారదర్శకమేనని స్పష్టం, లీగల్ నోటీసులు ఇచ్చిన కేటీఆర్ తీరు మార్చుకోలేదని కామెంట్, సోమవారం పిటిషన్ విచారణకు వచ్చే ఛాన్స్. చాలా సందర్భాల్లో ఎవరు కేటీఆర్ పైన ఏదైతే అమృత్ టెండర్లో దర్దాపుగా 1200 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి దాంట్లో అవకతవకలు పాటుపడినాడు సృజన్ రెడ్డి, ఈయనే రేవంత్ రెడ్డి బాంబర్ది అంటూ పదే పదే మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేస్తున్నటువంటి దానిపైన సృజన్ రెడ్డి నిన్న ఆయన క్రిమినల్ పిటిషన్ కూడా కోర్టులో దాఖలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై పరువు నష్టం దావా దాఖలైంది. అమృత్ 2.0 టెండర్లపై నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని ప్రముఖ వ్యాపారవేత్త సుధిని సృజన్ రెడ్డి శనివారం నాంపల్లి స్పెషల్ కోర్టులో సెక్షన్ 356 బిఎన్ఎస్ కింద క్రిమినల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు సంబంధం లేని కన్స్ట్రక్షన్ కంపెనీలతో ప్రజలను తప్పుదారి పట్టించే విధంగా వ్యాఖ్యలు చేసినట్లు పిటిషన్లో పేర్కొన్నారు. తనను సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్దిని అని పేర్కొంటూ తనకు 8888 కోట్ల విలువ చేసే టెండర్స్ను అక్రమంగా కట్టబెట్టారని కేటీఆర్ వ్యాఖ్యలు చేసినట్లు తెలిపారు. అమృత్ స్కీమ్ టెండర్స్ దక్కించుకున్న షోదా కన్స్ట్రక్షన్ కంపెనీలో తనకు షేర్లు లేవని, తాను డైరెక్టర్ను కూడా కాదని స్పష్టం చేశారు. తనకు చెందిన షోదా కన్స్ట్రక్షన్ ఇండియా హ్యూమ్ పైప్ కంపెనీకి జాయింట్ వెంచర్ పేరుతో 1137.77 కోట్ల విలువ చేసే అమృత్ స్కీమ్ టెండర్లు అక్రమంగా కట్టబెట్టారని కేటీఆర్ మాట్లాడినట్టు సృజన్ రెడ్డి తన పిటిషన్లో వివరించారు. ఈ పిటిషన్ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉన్నది. లీగల్ నోటీసులు ఇచ్చినా తీరు మారలేదు. కేటీఆర్కు లీగల్ నోటీసులు ఇచ్చినా ఆయన తీరు మారలేదని పిటిషన్లో సృజన్ రెడ్డి వెల్లడించారు. సెప్టెంబర్ 9 ఈ నెల 11 కేటీఆర్ మాట్లాడిన స్పీచ్లకు సంబంధించిన న్యూస్ పేపర్ క్లిప్పింగ్స్, ఛానల్లో టెలికాస్ట్ అయిన వీడియో ఫుటేజ్, సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు సహా పూర్తి ఆధారాలను కోర్టుకు అందించారు. తనపై చేసిన అసత్య ఆరోపణలకు సంబంధించి సెప్టెంబర్ 26 కేటీఆర్కు లీగల్ నోటీసు పంపించినట్టు తెలిపారు. షోదా కన్స్ట్రక్షన్ తనకు చెందిన కంపెనీ కాదని, సీఎం రేవంత్ రెడ్డి తనకు బావ కాదని, నిజనిజాలు తెలియకుండా అసత్య ఆరోపణలు చేయకూడదని సూచించినట్లు కోర్టుకు వివరించారు. అయినప్పటికీ ఈ నెల 11 ఢిల్లీలోని నిర్వహించిన ప్రెస్ మీట్లో తనపై కేటీఆర్ అసత్య ఆరోపణలు చేశారని సృజన్ రెడ్డి తెలిపారు. పరువుకు భంగం కలిగించారని, తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసేందుకే కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. షోదా కన్స్ట్రక్షన్కు ఎండీగా కందాల దీప్తి రెడ్డి వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఆ సంస్థలో తనకు ఎలాంటి షేర్లు లేవని, తాను డైరెక్టర్ కూడా కాదని స్పష్టం చేశారు. అమృత్ 2లో ఏఎంఆర్ షోదా హెచ్పీ కంపెనీలు కాంట్రాక్ట్ దక్కించుకున్నాయని చెప్పారు. జాయింట్ వెంచర్లో 29% మాత్రమే వాటా ఉన్నట్టు వివరించారు. అమృత్ స్కీమ్ టెండర్స్ పూర్తిగా పారదర్శకంగా జరిగినట్టు తెలిపారు. ఈ టెండర్స్ విధానంతో కేటాయింపులు జరిగాయని వివరించారు. ఓ మాజీ మంత్రిగా టెండర్స్పై అవగాహన ఉన్నప్పటికీ తనపై కేటీఆర్ అసత్య ఆరోపణలు చేసినట్లు ఈ పిటిషన్లో పేర్కొన్నారు. చాలా తెలంగాణలోనే కాకుండా ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో కాకుండా ఢిల్లీలో కూడా కేటీఆర్ మాట్లాడడం జరిగింది. షోదా కంపెనీ 8888 కోట్ల రూపాయల అమృత్ స్కామ్లో సుమారుగా 1200 కోట్ల రూపాయలని ఇక్కడ అమృత్ స్కీమ్లో కొట్టేయబోతా ఉన్నారు. ఇక్కడ అక్రమంగా అంటే ఎట్లాంటి పర్మిషన్ లేనటువంటి, ఎటువంటి కాంట్రాక్టు గుర్తింపు లేనటువంటి సంస్థకి, షోదా కంపెనీకి ఇలా రేవంత్ రెడ్డి, బామ్మర్ది, సృజన్ రెడ్డికి కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందని ఢిల్లీలోకి పోయి ఆయన పిటిషన్ ఇవ్వడం జరిగింది. ఫిర్యాదులు కూడా అక్కడ చేయడం జరుగుతూ ఉంది. కేటీఆర్ దీనిపైన గతంలో లీగల్ నోటీసులు ఇవ్వడం జరిగింది సృజన్ రెడ్డి. అరే బాబు, నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బామ్మర్దిని కాదు, నేను బావని కాదు, నేను సుట్టపొని కాదు, పక్కపొని కాదు, నువ్వు అనవసరమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నావు అని ఆయన చెప్పడంతో పాటు లీగల్గా యాక్షన్ తీసుకోలేని చెప్పేసి ఆయన పైన పరువు నష్ట దావా కూడా వేయడం జరిగింది. అయినప్పటికీ కూడా మొన్న ఢిల్లీకి వెళ్ళి సృజన్ రెడ్డి అలాగే రేవంత్ రెడ్డి, బామ్మర్ది ఇట్లా 2 కోట్ల రూపాయలు అవకతవకలకు పాల్పడరు, అమృత్ స్కీమ్లో ఇక్కడ బీజేపీ పార్టీ దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కేంద్ర మంత్రిని కలవబోతా ఉన్నామని చెప్పేసి కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ ఆయనే నిన్న కేటీఆర్పై నిన్న క్రిమినల్ పిటిషన్ని నాంపల్లి కోర్టులో వేయడం జరిగింది. ఆయన పైన చర్యలు తీసుకొని పదే పదే అంటా ఉన్నాడు. ఒక మంత్రి పదవి చేసినటువంటి వ్యక్తి తన పరువుకు భంగం కలిగించేటువంటి విధంగా ఈ సంబంధించినటువంటి కాంట్రాక్టు పనులు ఏవైతే ఉన్నాయో, ఈ స్కీమ్లో నేను ఏదైతే మీరు షోదా కంపెనీలో కనీసం నేను డైరెక్టర్ను కూడా కాదు, కానీ పదే పదే నా పేరును భద్రం చేయడం కోసం, ప్రభుత్వాన్ని భద్రం చేయడం కోసం కేటీఆర్ ఉద్దేశపూర్వకంగా నా పైన ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు కాబట్టి ఆయన పైన ఇమీడియట్గా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నాంపల్లి కోర్టులో ఆయన పిటిషన్ వేయడం జరిగింది. సోమవారం ఇది విచారణకు వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉంది.